మొదటిసారి నాకు మీ అందరూ సోషల్ మీడియా ద్వారా నాకు ఎగ్జామ్లు వాయిదా వేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ఎట్టి పరిస్థితి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఆనాడు మీరందరూ నాకు తెలియజేస్తాం జరిగింది. మీ అందరి కోరిక మేరకు April 18 నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం జరిగింది. అక్కడ చాలా స్పష్టంగా 10వ తరగతి పరీక్షలు +1 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్ని రద్దు చేయాలని, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని వాయిదా వేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరటం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాని తర్వాత 22వ తారీఖు నాడు ఒక టౌన్ హాల్ ఏర్పాటు చేసి ఆ టౌన్ హాల్లో విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా ఈ విషయం పైన పోరాడాలి అనే దానిపైన చర్చించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల సమయం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మనం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో వర్చువల్గా సంఘీభావం తెలిపేదానికి ఒక నూతనంగా ఒక నంబర్ ఏర్పాటు చేసి ఆ నంబరే కాకుండా వాట్సాప్ ద్వారా మీ కమెంట్లు ఏదైతే ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నారో దానికి టెక్నాలజీ మార్గం ఏర్పాటు చేస్తాం కూడా ఆనాడు జరిగింది. కానీ 48 గంటల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కరెక్ట్గా 24వ తారీఖు నాడు మళ్ళీ మనం మీడియా మిత్రులతో సమావేశమయ్యాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, ముందలు తీసుకెళ్తాం. ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో మళ్ళీ టౌన్ హాల్ ద్వారా విద్యార్థులతో, వాళ్ళ తల్లిదండ్రులతో, విద్యార్థి సంఘాలతో, ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆనాడు మీ అందరికి నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా 26వ తారీఖు నాడు మళ్ళీ ఒక టౌన్ హాల్ ఏర్పాటు చేసుకుని మీ అందరూ కోరిక మేరకు న్యాయ పోరాటం చేయాలి, అవసరమైతే ఢిల్లీ నుంచి సీనియర్ తీసుకురావాలి అని ఆనాడు మనందరం కలిసికట్టుగా నిర్ణయం కూడా చేస్తాం జరిగింది. 28న మనం న్యాయ పోరాటం ప్రారంభించాం. హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన పిల్లల హక్కుల కోసం, అదేవిధంగా తల్లిదండ్రుల కోసం మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం జరిగింది. కోర్టులో సీజే గారు కూడా ఈ ప్రభుత్వం పైన మీరు పునరాలోచన చేయాలి, ఇది కరెక్ట్ నిర్ణయం కాదని మనం కలిసికట్టుగా వేసిన పిటిషన్ వల్ల ఆ అబ్జర్వేషన్ చేస్తాం జరిగింది. మనం చూస్తే గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 4 లక్షల కొత్త కరోనా కేసెస్ కూడా వస్తుంది జరిగింది. ఒక ఆంధ్ర రాష్ట్రంలో 20,000 కొత్త కేసులు నమోదవుతాం జరిగింది. అంతేకాకుండా నిన్న 26 మంది ఆక్సిజన్ లేక కర్నూలు, అనంతపూర్ జిల్లాలో చనిపోతాం మనం మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుంటాం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే నేనైతే చాలా ఆశ్చర్యపోయా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరీక్షలు ఎట్లా నిర్వహిస్తారు, ఇది కరెక్ట్ కాదు, రేపు ఎటుగో మళ్ళీ కోర్టు హియరింగ్ ఉంటుంది, మళ్ళీ ఒత్తిడి తీసుకురావాలి, జడ్జిల్ని కోరాలి, ఎట్టి పరిస్థితుల్లో జడ్జిమెంట్ ఇవ్వండి, ఎందుకంటే ఎల్లుండి నుంచే మళ్ళీ పరీక్షలు ఉన్నాయి. నేను ఒకటే భయపడ్డాను, నా సొంత బిడ్డను నేను పంపిస్తానా ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించాను. ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ రేట్ చూస్తే దాదాపు 16% యువతి యువకులకి వస్తుంది. అంటే 15 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసడానికి వెళ్తే కనీసం 2 లక్షల మందికి కోవిడ్ వచ్చేదానికి సులభంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 లక్షల మంది ద్వారా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దల అవ్వతాతలు కానివ్వండి, ఇంకో కనీసం 10 లక్షల మందికి కోవిడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిజంగానే నేనైతే ఒక మాట చెప్పాను, చాలా భయపడ్డాను. అంతేకాకుండా ఉపాధ్యాయుల సంఘాలు అందరితో నేను మాట్లాడాను. అవసరమైతే కలిసికట్టుగా ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ బైకౌట్ చేయాలని వాళ్ళని కూడా నేను కోరుతాం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులపైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది, మనందరం పిల్లలు లాంటి వాళ్ళం, మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని కూడా వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తాం జరిగింది. వాళ్ళు కూడా రేపు కోర్టులో ఎలాంటి ఫలితాలు వస్తాయి అది చూసుకుని భవిష్యత్ కార్యాచరణ మేము కూడా ఆలోచించి ప్రకటిస్తామని వాళ్ళు కూడా నాకు హామీ ఇస్తాం జరిగింది. ఈ విజయం మనందరం కలిసికట్టు పోరాడినందుకు ఈ విజయం వచ్చింది. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము ఏదైతే టౌన్ హాల్స్ ప్రారంభించామో అది ముందు ముందు మేము కొనసాగిస్తాం. చాలామందికి కోవిడ్ వల్ల మెంటల్ స్ట్రెస్ కూడా ఉండటం జరుగుతుంది, కౌన్సిలర్స్ని మేము పెడతాం. ఈ టౌన్ హాల్స్ ద్వారా
మీకు కౌన్సిలింగ్ నిర్వహించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ కూడా తీసుకుంటుందని మీ అందరూ తెలుపుకుంటూ, నాడు నేడు ఎప్పుడు విద్యార్థుల తరపున, యువతి యువకుల తరపున మీ సమస్యలపైన పోరాడడానికి వ్యక్తిగతంగా నేను సిద్ధంగా ఉన్నానని, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీకు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయుల సంఘాలకి, అదేవిధంగా విద్యార్థి సంఘాలకి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం.